వెళ్ళుదుమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించితిని. కీర్తన గ్రంథం 122వ అధ్యాయం 1వ వచనం. ప్రేమైన మిత్రులారా, దేవుడు ఈ ఉదయకాల సమయంలో నేరుగా నీతో మాట్లాడుతున్న మాట. ఈ మాటని దావీదు తన హృదయంలో తాను ఎంతో సంతోషపడుతూ చెప్పుకున్న మాట. ఏంటి ఆ మాట అంటే, దేవుని సన్నిధికి దేవుని మందిరానికి వెళ్దామని జనులట దావీదుతో చెప్పినప్పుడు చాలా సంతోషం వేసిందట. ప్రేమైన మిత్రులారా, ఒకసారి ఆలోచించండి, భక్తి కలిగిన దావీదు హృదయం ఏ రీతిగా ఉందో, ఈరోజు మీ హృదయం ఏ రీతిగా ఉందో ఒకసారి పరిశీలన చేసుకోండి. ఈరోజు దేవుని మందిరంలోకి వెళ్దాము అనగానే మీకు సంతోషం కలుగుతుందా? దేవుని మందిరానికి రండి అని చెప్పగానే మీకు ఆనందం కలుగుతుందా? ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళాలి అనే ఆలోచన వచ్చినప్పుడు మీకు సంతోషం కలుగుతుందా? ఒకవేళ కలగట్లేదేమో. కలగట్లేదు అంటే దావీదు లాంటి మనసు మీకు లేదని అర్థం. దావీదు లాంటి స్తుతించే మనసు మీకు లేదని అర్థం. ఈరోజు ఒకసారి అర్థం చేసుకునండి. ప్రేమిత మిత్రులారా, దేవునిందు భయం భక్తి కలిగిన వాడు ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉందామా, ఎప్పుడు ప్రభువు మందిరానికి వెళ్దామా, ఎప్పుడు ప్రభువుని స్తుతిద్దామా అని ఎంతో ఆశతో ఉంటారు. కానీ దేవునికి వాక్యం చెప్తున్న మాట ఇక్కడ, దావీదైతే తనతో ప్రజలందరూ అనినప్పుడు ఆయనకి ఎంతో సంతోషం వేసిందట. ఈరోజు నీతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ఆదివారపు ఆరాధన దినం. తప్పక మీరందరూ కూడా మందిరానికి వెళ్ళాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ఆయన ఆలయానికి రావాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. దయచేసి మీరందరూ కూడా ఆయన ఆలయంలో ప్రవేశించి ఏది అడిగినా దేవుడు నీకు దయచేస్తాడు. ఆయన ఆలయంలో మొరపెట్టు వారికి దేవుడు సహాయం చేసి దేవుడు అన్న పిల్లలు లేక వచ్చి మందిరంలో మొరపెట్టినప్పుడు కన్నీళ్లు కార్చినప్పుడు దేవుడు సహాయం చేయలేదా? ఒకసారి ఆలోచించు. ఆనాడు భక్తులు ఎంతోమంది మందిరంలో కన్నీళ్లు కరవలేదా? ఎంతోమంది పాపం చేసిన వ్యక్తులు మందిరంలోకి వచ్చి ఎంతగానో కన్నీళ్లు విడిస్తే దేవుడు క్షమించలేదా? ఒకసారి నువ్వు కూడా ఆలోచించుకో. ప్రభు సన్నిధికి వచ్చి నువ్వు కన్నీళ్లు కార్చగలిగితే, ప్రభు సన్నిధికి వచ్చి నువ్వు ఆనందించగలిగితే దేవుడు తప్పక నిన్ను కూడా దీవిస్తాడు, నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు, నీ పాపమును కూడా దేవుడు క్షమిస్తాడు. ప్రేమిత్రులారా, మందిరానికి రావాలనే ఆలోచనని కలగాలి. అది సంతోషంతో దేవుని ఆలయానికి రావాలి. అప్పుడే దేవుడిని తప్పక దీవిస్తాడు, దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదిస్తాడు. దావీదు లాంటి మనసు ఈ వాగ్దానం వింటున్న ప్రతి బిడ్డకు కలుగును గాక. మంచిది, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడు, మీకు లెక్కలేని స్తోత్రం అయినా. ఈరోజు ఉదయకాల సమయంలో ఈ పునరుద్ధానపు దినమునందు ప్రభువా స్వస్థంగా నీ బిడ్డలతో మీరు మాట్లాడారు. అందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఇది మొదలుకొని నాయన ఎప్పుడు నీ సన్నిధిలో ఆనందించే బిడ్డలుగా నీ బిడ్డలు ఉండుటకు సహాయము దయచేయండి. నీ మందిరానికి సంతోషంతో ఆనందంతో ఈరోజు ప్రతి ఒక్కరు వారి వారి మందిరాలకు వెళ్ళుటకు సహాయము దయచేయండి. కృపా కనికరం చేత నింపండి, బలపరిచి స్థిరపరచండి. ప్రభువా మీకు వందనాలు. నేను స్తుతించు వారిగా, నిన్ను గణపరచు వారిగా ఉండినట్లయితే ఎంతో మేలు, ఎంతో మనోహరం ప్రభువా. అయ్యా, నీ బిడ్డలు ఆ రీతిగా ఉండుటకు సహాయం దయచేయమని. ప్రతి ఒక్కరు దుఃఖంతో కాదు, కష్టంతో కాదునైనా సంతోషంతో నీ ఆలయంలో ప్రవేశించగలిగిన మంచి మనసు దయచేయండి. అయ్యా మీకు లెక్కలేని స్తోత్రం. వారందరినీ దీవించి ఆస్వాదించి కృపా కనికరం చేత నింపమని ఏసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రేమిడిదిబ్బులారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎక్కడైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాగ్దానాన్ని అనేకులకు మీరు షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. మంచిది, మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.